నమస్కారం అందరికీ నా నమస్కారాలు నమస్మాంజలు ఈ పర్యాయంలో మనం ఏం తెలుసుకుందామంటే ఆధ్యాత్మికం అంటే ఏంటి అసలు దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి ఆధ్యాత్మికత అంటే ఒక మనిషికి ఉత్తీర్ణమైన స్థానం కళ్ళాలి అంటే ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే ఉంది ఈ భౌతికంగా మనం ఏదైతే చూస్తామో అవి తాత్కాలికం ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక మనిషికి ఆ చిత్తం ఏదైతే ఉంటుందో సచ్చిత్తానందంకి తీసుకెళ్తుంది మనం తెలుసుకోవాల్సిందల్లా ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంకి వెళ్ళాలంటే ఎలాగా అసలు ఆధ్యాత్మికం అనేది ఎందుకు సృష్టించబడ్డది శంకరాచార్యుల వారు మధ్వాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం విశిష్ట విశిష్ట అద్వైతం తీసుకొచ్చారు అక్కడ ఏకోహం శివం అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నా పర అని ఆధ్యాత్మికం ఒక తాత్పర్యాలు ఇచ్చారు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందల్లా ఒక్కటే ఎందుకు మనం ఈ ఆధ్యాత్మికం కానీ ఈ యొక్క ఏకోహం శివం అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ శబ్ద బ్రహ్మణ్ శివతత్వం మనిషి జన్మ సృష్టిలో వచ్చిన దగ్గర నుంచి చెప్పాలి అంటే ఎందుకు అసలు అతను జన్మ వచ్చింది అతను ఏం చేస్తే సార్థకత వస్తుంది అతనికి అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు నాతో సహా నేను చెప్తున్నానని చెప్పి నాకు ఆధ్యాత్మికంలోని ఆ పట్టు ఉన్నదన లేదు ఇదొక సాధన దినచర్యలో మనకి చేయాల్సిందే ఇదంతా ఆధ్యాత్మిక సాధన అంత తేలికైంది కూడా కాదు దీంట్లో సర్వస్వం వదులుకోవాల్సిందే నా 47 సంవత్సరాలు ఎలా గడిపానో నాకు ఒక్కడికే తెలుసు ఎన్ని వదులుకున్నానో నాకు తెలుసు ఎందుకు వదులుకున్నానో కూడా నాకు తెలుసు ఎందుకైంది కూడా తెలుసు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లో ఒక్కటే ఆధ్యాత్మికం అనగానే ఏంటనుకుంటామంటే ఇది చాలా క్లిష్టమైన మార్గం చాలా కష్టమైన మార్గం కష్టమైన మార్గం ఆధ్యాత్మికం ఎందుకంటే అది సత్యంతో కూడింది అందుకే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు శంకరాచార్యులు గారు ఇది దీని యొక్క సత్యం తెలుసుకోవాలి అంటే మనకి 3 మార్గాలు ఒకటి యోగ మార్గం
ఇంకోటి లలిత కళ మార్గం, ఇంకోటి ధ్యాన మార్గం. ఈ మూడిట్లోని చూస్తే కనుక నాదబిందు కళ ఒక ప్రాధాన్యత వస్తుంది. మనం అక్కడ అది అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని ఈ చిత్తం ఉంది కదా, ఈ దేహం ఉంది కదా, ఇది నాది, ఇది నేను, అన్నీ నేనే చేస్తున్నాను, అదొక అపోహ ఉన్నది అందరికీ. ఫలానా రామచంద్ర అనే అతను ఇవన్నీ చెప్తున్నాడు అంటే అతను తనకు తానుగా చెప్పుకోవటం లే. అతను చెప్పుకుంటూ అతని ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడంటే ఆ అమ్మదే, అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరు? ఆకార స్వరూపంగా ఆవిడ, నిరాకార స్వరూపం. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఆకారం నిరాకార స్వరూపం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందే. అది అమ్మవారు అవ్వచ్చు, అయ్యవారు అవ్వచ్చు, కామేశ్వరుడు అవ్వచ్చు, కామేశ్వరీ దేవి అవ్వచ్చు, ప్రకృతి పురుషుడు అవ్వచ్చు. తెలుసుకోవాల్సింది అది మనం. ఈ మనసు ఎలాంటిదంటే చాలా చంచలమైంది. దీన్ని మరి సమయోగంలో ఎలా తీసుకుని రావాలి, అదొక ప్రశ్నే కదా. అందుకే యోగ మార్గం, ధ్యాన మార్గం, లలిత కళా మార్గం ఈ మూడు చెప్పబడ్డాయి. అన్నీ మనకి ఒకే చోటు తీసుకెళ్తాయి. చిత్త చివరికి మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకెళ్తుంది. అంతే ఆ శక్తి. ఆ శక్తి ఏంటి? దాన్ని మనం ఊర్జ అంటాం. దాన్నే పవర్ కూడా అంటాం, ఎనర్జీ అంటాం. ఇవాళ ఒక సాటి మనిషి, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అక్కడ ఈ యొక్క అర్థం పరమార్థం తెలుసుకోలేకపోతున్నాం మనం. 100% రెండు 3% అది కూడా సుమారుగా నేను చెప్తున్నది తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఉత్తీర్ణ స్థాయికి వెళ్తున్నారు ఆధ్యాత్మికం యొక్క విలువ తెలుసుకోవడానికి. మనం తెలుసుకోవాల్సిందల్లా ఇక్కడ ఏంటంటే, ఆధ్యాత్మిక తత్వం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఏంటి దీనికి ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏంటి. క్లిష్ట మార్గం అని చెప్పి వదిలేయడం కాదు, అక్కడ కష్టం అని వదిలేయడం కాదు. ఈ జీవి వచ్చేటప్పుడు నిర్వస్త్రాలతో వచ్చాడు. వస్త్రాలు లేవు, ఏమీ లేవు. అస్సలేమీ లేవు. చెప్పాలి అంటే పుట్టి ఈ దేహం వచ్చింది, నగ్నంగా వచ్చాడు, నగ్నంగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా ఈ జంజం కట్ చేసేస్తారు, ఈ జంజాన్ని తీసేస్తారు, వస్త్రాలు తీసేస్తారు. అప్పుడు కూడా నిర్వస్త్రం చేసేస్తారు. అప్పుడు దేహాన్ని కాలుస్తారు. మళ్ళీ అది చితభస్మం అయిపోతుంది. అందుకే చిదానంద రూప శివోహం శివోహం అన్నారు శంకరాచార్యులు గారు. ఉరికినే అనలే, చిదానంద రూప అంటే
ఈ చిత్తం ఈ చిత్త ఈ చితాభస్మం దేనికి ప్రాధాన్యత చూపిస్తుంది? ఇక్కడే నాట్యశాస్త్రం యొక్క ప్రత్యేకత వస్తుంది. అది శాస్త్రం అవ్వచ్చు, నాట్యశాస్త్రం అవ్వచ్చు, వేదం అవ్వచ్చు, ఉపవేదం అవ్వచ్చు. అది యజుర్వేదం అవ్వచ్చు, సామవేదం అవ్వచ్చు, ఏ వేదం అని మనం ఆలోచించాల్సిందల్లా. ఏంటి ఈ ఆధ్యాత్మికం? ఈ ఆధ్యాత్మికత ఒక ప్రత్యేకత ఏంటి? అది మనం తెలుసుకోవాల్సింది. అందుకే శంకరాచార్యులు వారు ఊరికినే అనలేదు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మైవ జీవో నాపర తత్వమసి. ఈ దేహమే నీదైతే ఇంకా ఆ ఒక్క ప్రకృతి యొక్క తత్వం ఎందుకు మనకి? ఆధ్యాత్మికత అనేది ఒక మూలం. ఆ మూలాన్ని తెలుసుకోవాలి ప్రతి మనిషికి. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. బ్రహ్మతత్వం, బ్రహ్మణత్వం, ఇవాళ బ్రహ్మతత్వం మనకి తెలియటం లేదు. నాకు జంజం ఉంది కదా అని చెప్పి నేను బ్రాహ్మణ్ణి కాదు. బ్రాహ్మడు ఎవరు అంటే బ్రహ్మతత్వం తెలిసినవాడు, బ్రహ్మణత్వం తెలిసినవాడు. అక్కడే అకారం, ఉకారం, ఇకారం, ఈంకారం, మకారం ఒక తత్వం తెలుస్తుంది. ఓంకార బీజతత్వం, ప్రణవ బీజం అంటాం దాన్ని, తెలుసుకోండి. ఏదేదైనా ఆధ్యాత్మికం అనేది ప్రతి మనిషికి అవకాశం అయ్యి పట్టాలి. ఆధ్యాత్మికం ఒక విలువ తెలియాలి. ఆధ్యాత్మికం వదలకూడదు భౌతికంలో ఉంటూ. మీరు అడగచ్చు, ఆధ్యాత్మికంలో ఉంటూ కోపం రాకూడదా? కోపం అనేది ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శించాలి, అంతేగాని ఊరికినే ఆకతాయిగా. ఆకతాయి అంటే ప్రతిసారి కోపం, ప్రతిసారి కోపం అంటే అది జుగుప్సత్కి ప్రత్యేకత అయిపోతుంది. అందువల్ల మనిషికి ఇంకా అందరూ ఆ మనిషిని పట్టించుకోరు. కామక్రోధ లోభ మద, కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్య, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమకూలంగా ఉండాలి అంటే, సంపాళంగా ప్రదర్శించాలంటే ఆధ్యాత్మిక మార్గం చాలా అవసరం. ఇది అందరికీ వచ్చేస్తుందా మీరు అడగచ్చు. రాదు, మనం తెలుసుకోవాలి. అందుచేత ఆధ్యాత్మిక మార్గం తెలుసుకోండి. అది తెలుసుకోవడం వల్ల తప్పు లేదు, దానివల్ల మీకు ఇంకా మంచే జరుగుతుంది. మీరు పునరుద్ధారణ అవుతారు, పుణ్యపురుషుడిగా తయారవుతారు. దీంతో ఈ యొక్క వీడియోను ముగించేస్తాను. ఆ గురువు ఒక ఆశీస్సు ఉండాలిగాక అందరికీ.
అందరికీ అమ్మవారు యొక్క ఆశీస్సులు ఉండాలంటూ స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లెస్ఫుల్ లైఫ్, మే ద గురుస్ గ్రేస్ బి విత్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే అహెడ్.